శ్రీరామాయణం ఒక అద్భుతమైనటువంటి కావ్యం. శ్రీరామాయణం లాంటి కావ్యం ప్రపంచ భాషలలో వేరొకటి లేదు. ధర్మాన్ని లోకానికి నిరూపించడం కోసం, ధర్మాన్ని అందరూ అందుకునేటట్టు అనుష్ఠించేటట్టు చెయ్యడం కోసం వచ్చినటువంటి అవతారం రామావతారం. లేకపోతే రామావతారం భూమండలం మీద 11,000 సంవత్సరములు ఉండవలసిన అవసరం లేదు. మిగిలిన అవతారములలాగే రామావతారం కూడా రావణ సంహారం అయిపోయిన తర్వాత ఉపసంహారం అయిపోవచ్చు. కానీ రామచంద్రమూర్తి అవతార స్వీకారములకు పూర్వము బాలకాండలో ప్రతిజ్ఞ చేశారు, నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉంటాను అన్నారు. ఎందుకు అలా ఉండడం అంటే, ఒక మనుష్యుని యొక్క వైభవాన్ని చాటి చెప్పడం కోసం, ధార్మికమైన జీవితం యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం, ధర్మానుష్ఠానము ఎంత గొప్పదో తెలియచెప్పడం కోసం రావణ సంహారం అయిపోయిన తరువాత కూడా ఆయన ఈ భూమండలం మీద ఉండి సంతానాన్ని కని రాజ్యాన్ని పరిపాలన చేసి చాతుర్వర్ణములకు కూడా ధర్మాన్ని చూపించినటువంటి మహాపురుషులు. అందుకే ఆయన ధర్మాన్ని ఆయన రక్షించుకుంటూ లోకాన్నంతటినీ రక్షించారు, అందరి యొక్క ధర్మాన్ని నిరూపించి చూపించారు. ఇలా ఇలా ఉండాలి అని చెప్పి అనుష్ఠాన బలాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి మహోత్కృష్టమైనటువంటి అవతారం రామావతారం. అటువంటి రామావతారంలో రామచంద్రమూర్తి యొక్క కథకు రామాయణము అని పేరు. ఆయనము అంటే కదలిక, కాలము రెండుగా కదులుతుంది, ఉత్తరాయణము దక్షిణాయణము. మనం కూడా కదలాలి అంటే రెండు పాదములతోటి కదులుతాం. రెండు పాదములు లేవనుకోండి అది కుంటి నడక అంటారు. ఒక కాలుతో నడిస్తే ఒక కాలు కదిపి పైకెత్తి ముందుకు వేస్తాం, ఒక కాలు కదిపేటప్పుడు ఒక కాలు భూమి మీద స్థిరంగా ఉంటుంది. ఈ కదిలిన కాలు అవతల మోపిన తర్వాత స్థిరంగా ఉన్న కాలుని మళ్ళీ పైకెత్తి ఈ కాలు కదుపుతాం. ఒక కాలు మీద ఊంచుకుని రెండవ కాలు కదుపుతూ ఉంటాం. అలా రెండు పాదముల మీద కదిలితే దాన్ని ఆయనము, కదలిక, నడక అంటారు. రామచంద్రమూర్తి యొక్క కదలికయే రామాయణము. రాముడు కదిలేడు ఎలా, మనలా రెండు కాళ్లతో కాదు. రాముని యొక్క కదలిక సత్యము ధర్మము అన్న రెండు కాళ్లతో కదిలేడు ఆయన. ధర్మమునందు ఊంచుకుంటే సత్యమునందు కదిలేవాడు, సత్యమునందు ఊంచుకుంటే ధర్మమునందు కదిలేవాడు. అందుకే సత్యధర్మములే రామచంద్రమూర్తి యొక్క నడక. అందుకే పని జరిగిపోవడం ప్రధానమా, పని ధార్మికంగా జరగడం ప్రధానమా అన్న ప్రశ్న వస్తే, రామచంద్రమూర్తి ఎప్పుడూ ఎటుమొగ్గేవారంటే పని ధార్మికంగా జరగడమే అవసరం ఆయనకి. అంతేకాని ధర్మం తప్పి పనిచేయడం అనేటటువంటి మాట రామచంద్రమూర్తి జీవితంలో లేదు. కేవలం ఫలితాన్ని సాధించుకోవడమే మార్గమైతే సీతమ్మ తల్లిని పొందడానికి రామచంద్రమూర్తి అంత కష్టపడక్కర్లేదు. సుగ్రీవుడితో స్నేహం చెయ్యకుండా వాలితో స్నేహం చేస్తే చాలు. ఎందుచేత అంటే, వాలి అంటే రావణాసురుడికి చాలా భయం. తోకకి చుట్టి 4 సముద్రములలో ముంచి తీసుకెళ్ళాడు, అంతటి బలశాలి వాలి. వాలితో స్నేహం చేస్తే నిమిషముల మీద సీతమ్మని తీసుకొస్తాడు. అతని చెప్పాడు వాలి చనిపోయే ముందు, నాతో స్నేహం చేస్తే నిమిషాల మీద నేను సీతమ్మని ఇక్కడికి తీసుకొచ్చి ఉండేవాణ్ణి, ఎందుకు సుగ్రీవుడితో స్నేహం చేశావని అడిగాడు. వాలి ధర్మమును తప్పాడు, సుగ్రీవుడు ధర్మమునందున్నాడు. రామచంద్రమూర్తి చెలిమి చేస్తే ధర్మమునందున్న వాడితో స్నేహం చేస్తారు తప్ప ధర్మమును విడిచిపెట్టిన వారితో ఆయన కూడరు. అందుకే వాలితో స్నేహం చేయకుండా సుగ్రీవుడితో స్నేహం చేసి ధర్మం కోసం నిలబడినటువంటి కారణం చేతనే సుందరకాండ రావలసి వచ్చింది. పెద్దలు ఒక మాట చెప్తారు, రామాయణం అనేటటువంటిది ఒక రథం లాంటిది. రామాయణము అనబడేటటువంటి రథం ప్రయాణం చేస్తూ ఉంటే దాని ఇరుసు విరిగిపోయింది ఒక చోట. ఎక్కడ విరిగిపోయింది అంటే అరణ్యకాండలో విరిగిపోయింది. అరణ్యకాండలో ఎప్పుడు విరిగిపోయింది, సీతాపహరణం జరిగినప్పుడు శ్రీరామాయణానికి ఇరుసు విరిగిపోయింది. ఎందుకంటే ఇక రామాయణానికి కదలిక లేదు, ఆగిపోయింది. సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. ఎవరు అపహరించారో రామునికి తెలియదు, నరుడిగా ఉన్నాడు కనుక తెలియదనే అనవలసి ఉంటుంది.
తెలియదు. తెలియదు కనుక అరణ్యంలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు అసలు సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టేవాడెవరు? కాబట్టి రామాయణం అనేటటువంటి రథానికి ఇరుసు అరణ్యకాండలో విరిగిపోయింది అంటారు పెద్దలు. అప్పుడు రామచంద్రమూర్తి దానికి కొత్త ఇరుసు తొడిగారు కిష్కింధకాండలో. ఆ ఇరుసే స్వామి హనుమ. హనుమని మళ్ళీ ఇరుసుగా చేసిన తరువాత రామాయణం అన్న రథం మళ్ళీ పరిగెత్తింది. పరిగెత్తి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టబడింది. అందుకే హనుమని స్తోత్రం చేస్తే కొన్ని శ్లోకాలను ఉపయోగిస్తారు. గోష్పదీకృత వారాసిం వశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అంటారు. రామాయణము అనబడేటటువంటి ఒక మహామాల, ఒక దండకి మధ్యలో ఉండేటటువంటి గొప్ప మణి స్వామి హనుమ. ఆ మణి చేతనే ఆ మాలకి ఒక గొప్ప వైభవం, ఒక గొప్ప కాంతి వస్తాయి. అటు ఇటు రెండు వేపుల మాల ఉంటుంది, మధ్యలో మణి ఉంటుంది. ఈ మణికి ఇటువైపు నుంచి వచ్చిన మాల, ఇటువైపు నుంచి వచ్చిన మాల కలుస్తాయి. శ్రీరామాయణంలో బాలకాండలో, అయోధ్యకాండలో, అరణ్యకాండలో, మూడు కాండలలో అసలు హనుమ కనపడరు. ఇక కనపడింది కిష్కింధకాండలో కనపడతారు. కిష్కింధకాండలో హనుమ ప్రవేశం, కిష్కింధకాండ తర్వాత వచ్చినటువంటి సుందరకాండలో హనుమ యొక్క వీర విహారం. చిత్రం ఏంటంటే శ్రీరామాయణానికి ఏడు కాండలున్నా ఆరు కాండలుగా ప్రధానంగా మనం పఠించిన అందులో సుందరకాండ ఒక్కటే పారాయణ కాండ, మిగిలిన కాండలు పారాయణ కాండలు కావు. సుందరకాండ పారాయణ కాండ అవడానికి ప్రధానంగా మూడు కారణాలు చెప్తారు పెద్దలు. మొట్టమొదటి కారణం, రామకథ ఒకటికి రెండు మార్లు చెప్పబడింది సుందరకాండలో. ఎక్కడ రామకథ చెప్పబడుతుందో అక్కడ చనిపోయేవారు కూడా బ్రతుకుతారు, అది మృత సంజీవని అని. రెండవ బలం, సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్య వైభవం నిరూపింపబడింది. ఒక పురుషుడికి ఉపాసనా బలం ఎంత గొప్పదో ఒక స్త్రీకి పాతివ్రత్య బలం అంత గొప్పది. అమ్మవారి పాతివ్రత్య బలం ఎంత గొప్పదో సుందరకాండలో నిరూపింపబడింది. అందుకే లోకంలో పంచభూతములకు కొన్ని లక్షణములు ఉంటాయి, వాటి ధర్మములు వాటికి ఉంటాయి. అగ్ని కాలుస్తుంది, నీరు తడుపుతుంది. కానీ అమ్మవారు తన పాతివ్రత్యంతో సుందరకాండలో ఒక మాట అంది, ఇది మాం వృత్త సంపన్నాం తత్ సమాగమలాలసాం ఇది జానాతి ధర్మాత్మ శితో భవ హనుమత అందేవాడు. నేను కాని పతివ్రతనైతే, నేను మళ్ళీ రామచంద్రమూర్తితో కలవడం నిజమైతే, ఇది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగర అస్మాత్ దుఃఖాంబు సంబ్రోధాత్ శితో భవ హనుమత. సుగ్రీవుడు మాటకి నిలబడమే నిజమైతే, నేను ఈ దుఃఖమనబడేటటువంటి మహాసముద్రాన్ని దాటడం నిజమైతే, నేను రామచంద్రమూర్తిని సేవించినది నిజమైతే, రాముడు తప్ప పరపురుషుడు నాకు తెలియనిదాననైతే, హనుమ తోకకి జ్వలింపబడినటువంటి అగ్నిహోత్రము చల్లబడుగాక అంది. అగ్ని చల్లబడుతుందా ఎక్కడైనా? కానీ ఆవిడ పాతివ్రత్యంతో ఆవిడ చేసినటువంటి మాటకి చల్లబడిపోయిందంటే తోక. ఇదేమి అగ్నిహోత్రం పెడితే నా తోక ఇంత చల్లగా ఉంది, వెన్న పెట్టినట్లుందే అనుకున్నారు స్వామి అంతటి వారు. అంటే సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్య వైభవాన్ని నిరూపించినటువంటి కాండ సుందరకాండ. మూడవ వైభవం స్వామి హనుమ. మహానుభావుడై హనుమ సుందరకాండలో చేసినటువంటి వీర విహారంలో సుందరకాండని ఎవరు పారాయణ చేస్తారో వాళ్ళందరికీ ఒక అనుగ్రహం కలుగుతుంది, అదే శివానుగ్రహం. హనుమ ఒకరు, శివుడు ఒకరు కాదు, శివాంశ సంభూతులే హనుమ. అందుకే హనుమ గురించి ఎక్కడ విన్నా, హనుమ గురించి ఎక్కడ చెప్పుకున్నా, హనుమని ప్రార్థన చేసినా, హనుమని పూజ చేసినా గొప్ప మంగళం కలుగుతుంది. పరమేశ్వరానుగ్రహంగా అక్కడ శుభ పరంపరలు జరుగుతాయి. అందుకే మీరు చూడండి, పరమశివుని యొక్క తత్వం ఏదో అదే హనుమ యొక్క తత్వం అయి ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి పరమేశ్వరుని యొక్క తత్వము అంతా ఇందులో ఉంటుంది. అంటే
నాలుగు వేదములలో యజుర్వేదమునందు దాచారు శివతత్వాన్ని ప్రధానంగా. అప్పదీక్షితులంతటి వారు నేను యజుర్వేదంలో పుట్టలేదే అని ఈడిచారు. అంత గొప్పదైనటువంటి యజుర్వేదం, మళ్ళీ ఆ యజుర్వేదం అంత గొప్పది కాబట్టే దానికి అటు ఇటు వేదాలని కాపలా పెట్టారు. మనకి నాలుగు వేదములని చెప్పిన వేదత్రయి అంటాం. స్వరం చేత, మంత్ర విభాగం చేత వేదములు మూడుగా ఉంటాయి. మూడుగా ఉన్నప్పుడు రుక్, యజు, సామ మూడు. ఇందులో ఋగ్వేదాన్ని ఇటు పెట్టారు, సామవేదాన్ని ఇటు పెట్టారు, మధ్యలో యజుర్వేదాన్ని పెట్టారు. అంటే ఋగ్వేదాన్ని, సామవేదాన్ని యజుర్వేదానికి కాపలాగా పెట్టారు. మళ్ళీ యజుర్వేదం మధ్యలో రుద్రాధ్యాయాన్ని పెట్టారు, రుద్రాధ్యాయం మధ్యలో అష్టమానువాకం పెట్టారు, అష్టమానువాకం చిట్ట చివర పంచాక్షరి మహామంత్రాన్ని దాచారు. ఆ పంచాక్షరి మహామంత్రాన్ని అంత గోప్యంగా ఉంచడానికి అంత శక్తివంతమైన మంత్రము అది కనుక, దాని చేత పరమశివుడు ప్రతిపాదింపబడతాడు కనుక, ఆ పంచాక్షరి మహామంత్రాన్ని దాచడం కోసమని అంత పెద్ద ప్రయత్నం చేసి అష్టమానువాకం చివరికి ఆ మంత్రం వచ్చేటట్టు చేశారు. అందుకే నమ సోమాయిచ రుద్రాయిచ నమస్తామ్రాయిచ అరుణాయిచ నమశంగాయిచ పశుపతయేచ నమ ఉగ్రాయిచ భీమాయిచ నమో అగ్రేవధాయిచ దూరేవధాయిచ నమో హంత్రేచ హనీయసేచ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమశంభవేచ మయోభవేచ నమశంకరాయిచ మయస్కరాయిచ నమశివాయచ శివతరాయచ నమశివాయ. పంచాక్షరి మహామంత్రం. ఆ నమశివాయచ శివతరాయచ, ఆ పంచాక్షరిని దాచడం కోసం అంత పెద్ద ప్రయత్నం చేశారు. ఇందులో మీరు రుద్రాధ్యాయాన్ని ఘనపాఠంగా చెప్తే, ఘన అని చదువుతారు, దాన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చదువుతారు. ఘనపాఠంగా కానీ రుద్రాధ్యాయాన్ని చదివితే అందులో శంకర అన్న నామం ఒకటి 13 మాటలు తిరుగుతుంది. అందుకే శివ సంబంధమైనటువంటి వాళ్ళు త్రయోదశి తిథిని చాలా విశేషమైనటువంటి తిథిగా భావిస్తారు. అందుకే లోకంలో ఒక మాట చెప్తారు, త్రయోదశి చాలా పరమోత్కృష్టమైనటువంటి తిథిగా పరిగణింపబడింది. శంకర నామము 13 మాటలు తిరుగుతుంది రుద్రాధ్యాయాన్ని ఘనపాఠంగా చెప్తే. 13 మాటలు తిరిగినప్పుడు శంకర 13 మాటలు. శంకర అంటే శంకరోతి ఇది శంకర, శుభములను చేయువాడు, మంగళములను చేయువాడెవరో ఆయనకే శంకర అని పేరు. ఘనపాఠంలో రుద్రాన్ని చెప్తే 13 మాటలు తిరిగేటటువంటి శంకరనామం ఏదో, ఆ 13 అంకె మీదే స్వామి హనుమకి సంబంధించినటువంటి మహామంత్రం ఉంటుంది. హనుమ ఎప్పుడు అవతార స్వీకారం చేసినా, లేదా హనుమ చాలా తొందరగా ప్రీతిపాత్రులయ్యే మంత్రం ఇది అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ. అందుకే ఉత్తర భారతదేశం అంతా కూడా ఎక్కడ చూసినా ఈ నామమే చెప్తారు, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటుంటారు. మీరు చూడండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ 13 అక్షరాలు. రుద్రాన్ని 13 మాటలు, రుద్రాన్ని ఘనగా చెప్తే 13 మాటలు శంకరనామం. స్వామి హనుమ ప్రీతి చెందేటటువంటి మంత్రం త్రయోదశాక్షరి అంటే 13 అక్షరాలతో ఉండేటటువంటి శ్రీరామ జయ రామ జయ జయ రామ. స్వామి హనుమ సాక్షాత్తు శివాంశ సంభూతుడు. అందుకే అంతటి తేజస్సు, అంతటి అపారమైన బలము, అంతటి బుద్ధి వైభవము, అంతటి వినయంతో ఉంటారు. అటువంటి మహానుభావుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అనితర సాధ్యమైన మంగళములు కలుగుతాయి, అది మీరు ఊహించలేరు. అందుకే ఆయన విషయంలో పెద్దలు బాగా హనుమ తత్వమును తెలిసినటువంటి వారు ఒక మాట చెప్తారు, ఆయనని ఏమని పిలుస్తారంటే అసాధ్య సాక్ష్యుడు అంటారు. అంటే ఎప్పుడైనా ఏదైనా ఊహ చేసి ఇది జరుగుతుందా అని అడిగారనుకోండి, అసాధ్యము, అది జరగదు అని మీకు వెంటనే తేట తెల్లమైపోయేది ఏందో, దాన్ని సాధ్యము చెయ్యగలిగినటువంటి నైపుణ్యం ఉన్న వ్యక్తి ప్రపంచం మొత్తం మీద హనుమ ఒక్కరే, ఆయనకొక్కరికే చెయ్యి, తప్ప అన్యులకు అది సాధ్యము కాదు. శ్రీమద్ రామాయణంలో ఒక చోట చాలా విపత్కరమైన పరిస్థితి ఏర్పడింది. యుద్ధకాండలో రామలక్ష్మణులు వానర సైన్యంతో కలిసి యుద్ధం చేస్తున్నారు. ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చారు.
ఆయనకి ప్రచ్ఛన్న యుద్ధం వరం, ఆయన ఎవరికి కనపడడం, మేఘముల చాటున ఉంటాడు కాబట్టి ఆయన మీద బాణం వేయడానికి ఆయన ఎక్కడున్నాడో ఎవరికి కనపడడం. మేఘముల చాటున నిలబడి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే ఆ రోజున రామలక్ష్మణులు కూడా మూర్ఛిల్లిపోయారు, మూర్ఛిల్లిపోయి యుద్ధ భూమిలో పడిపోయారు. కొన్ని కోట్ల వానరములు పడిపోయి జాంబవంతుడు కూడా పడిపోయాడు. చాలా మందికి, కొన్ని కోట్ల మందికి కాళ్ళు చేతులు అన్ని తెగిపోయి వివర్ణమైపోయారు, ఎముకలు విరిగిపోయి అసలు ఇక యుద్ధం చేసేటటువంటి స్థితి లేదు, యుద్ధం అయిపోయింది. కాబట్టి ఇంద్రజిత్ లంకాపట్టణ ప్రవేశం చేసి తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నాన్నగారు యుద్ధం అయిపోయింది, ఇక మీరు బెంగపెట్టుకోక్కర్లేదు, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాను. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేత వానర సైన్యం అంతా పడిపోయింది, రామలక్ష్మణులు కూడా పడిపోయారు, మీరు విజయభేరి మోగించండి అన్నాడు. బ్రహ్మాస్త్రమునకు బంధనము కాని వ్యక్తి, బ్రహ్మాస్త్రమునకు వశపడని వ్యక్తి హనుమ ఒక్కరే. నేను మీకు ఆయన ఆవిర్భావ ఘట్టంలో చెప్పాను, ఆయన ఏ అస్త్రమునకు లొంగరు, కానీ బ్రహ్మగారు ఈ లోకమునంతటినీ సృజించినటువంటి వాడు. ఇంట్లో తండ్రి ఉంటాడు, బిడ్డలు ఉంటారు, బిడ్డలు తండ్రి మాటని గౌరవించాలి. ఎందుచేత అంటే ఎవరో వచ్చి, అయ్యా మీ నాన్నగారు ఇక్కడ దగ్గరలో కడుతున్న దేవాలయంలో ధ్వజస్తంభాన్ని పెట్టడానికి 1,000 రూపాయలు ఇస్తానన్నారు, వారు గ్రామాంతరం వెళ్ళారు ధ్వజస్తంభం సిద్ధం చేసేస్తున్నాం, మీరు ఇస్తారా 1,000 రూపాయలు అన్నారనుకోండి పిల్లల్ని, మా నాన్న సొమ్మేం పోయింది అలాగే అంటారు, నేను ఇవ్వను అనకూడదు పిల్లలు. తండ్రి గారు అన్న మాటని నిజం చెయ్యడానికే సంతానం ఉంటుంది, కాబట్టి సంతానం తండ్రి మాట నిజం చెయ్యాలి. తండ్రి గారి యందు తప్పొప్పులను కొడుకు ఎంచవచ్చా? తండ్రి యందు తల్లి యందు తప్పు ఎంచగలిగినటువంటి హక్కు కుమారునకు లేదు. ఎవడి కర్తవ్యం వాడిది. శ్రీరామాయణం మీరు జాగ్రత్తగా చదివితే కర్తవ్యం, మీరు చెయ్యవలసిన పని మీరు చేస్తూ వెళ్ళాలి. తండ్రి మంచివాడు కాడు, తండ్రి సరి అయిన మార్గమునందు లేడు, ఆ మాట చెప్పే అధికారం కొడుక్కి లేదు. కొడుకు ఏం చెయ్యాలి? తండ్రిని గౌరవించడం, తండ్రికి నమస్కారం చేయడం, తండ్రికి చెయ్యవలసినటువంటి ఉపకారం చెయ్యడం. అంతేగాని మా నాన్నగారు చెడ్డవారని కొడుకు అనకూడదు, కొడుకు చెడ్డవాడని తండ్రి అనవచ్చు, తండ్రికి అధికారం ఉంది. ఎవరి కర్తవ్యం వాళ్ళది. మరి లోకములకంతటికి తండ్రి వంటి వాడు, సృజించినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారు పితామహుడు కాబట్టి ఆయనకు ఒక గౌరవం ఉంటుంది. బ్రహ్మాస్త్రం వేసినా కూడా నేను కట్టుబడను కదా అని విడిపించుకు తిరిగితే బ్రహ్మగారి మర్యాద పోతుంది. ఇది హనుమ యొక్క వినయం అంటే. ఆయన బ్రహ్మాస్త్రమునకు కట్టుబడరు ఇంద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రానికి, కానీ ఆయన కట్టుబడినట్టు నటించారు. ఒక్క క్షణం దానికి ఆ గౌరవం ఇచ్చారు కట్టుబడ్డట్టుగా. కాసేపు అది ఆయన్ని ఎప్పుడు పట్టుకోలేదు, పైకి లేచారు. ఇంద్రజిత్తు యొక్క మాయా యుద్ధము తెలుసున్నవాడు రావణుని యొక్క తమ్ముడైన విభీషణుడు కాబట్టి విభీషణుడు తప్పించుకున్నాడు. ఈ విభీషణుడు హనుమ ఇద్దరే ఆ రోజు యుద్ధరంగంలో లేచి ఉన్నారు. రామలక్ష్మణులతో కలిపి ఇన్ని కోట్ల వానర సైన్యం నేల మీద పడిపోయాయి. లేచి నిలబడినవాడన్నవాడు ఒక్కడు లేడు వానర సైన్యంలో. అసలు శ్రీరామాయణం యుద్ధకాండలో అంత భయంకరమైనటువంటి రోజు ఇంకొకటి లేదు. అందరూ పడిపోయారు. సాయంకాలం వేళ చేశాడు బ్రహ్మాస్త్ర బంధనం, చీకటి పడిపోయింది. ఊరు వాడా తెలియని ప్రదేశం, శత్రుభూమి, కటిక చీకటి, చీకట్లో రాక్షసులు బాగా సంచరిస్తారు, అది వాళ్ళకి అనువైనటువంటి కాలం. అటువంటి సమయంలో విభీషణుడు చేతిలో కాగడా పట్టుకుని హనుమని వెంట పెట్టుకుని ప్రధానమైన వీరులు ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు మరణించారో చూద్దామని వెడుతున్నాడు. జాంబవంతుడు కనపడ్డాడు పడిపోయి. చూశాడు, మీరు ఆ సర్గలు చదవాలి, ఎంతమంది వీరులు పడిపోయారో, ఎవరికి స్పృహ కూడా లేదు. అక్కడికి వెళ్ళి చూశాడు, అయ్యయ్యయ్యో మహానుభావుడు బ్రహ్మగారి యొక్క అంశలో వచ్చినటువంటి వాడు, ఒకనకొకప్పుడు వామనమూర్తి 3 లోకములను కొలిచినప్పుడు ఆ వామనమూర్తికి 21 మార్లు ప్రదక్షిణం చేశాడు జాంబవంతుడు. అంతటి మహాబలశాలి, రామాయణ కాలానికి నేను వృద్ధుడనైపోయాను హనుమా, నాకు శక్తి లేదు, లేకపోతే నేను విడుదల 100 యోజనాలు అన్నాడు. అంత పెద్దవాడు ఆయన పడిపోయి ఉన్నాడు. విభీషణుడు వెళ్ళి పలకరించాడు, తాతా కుశలమా అని అడిగాడు. ఆయన అన్నాడు, నన్నెవరు పలకరించారు, కన్ను విప్పి చూడలేను,
ఎందుకంటే బాణ పరంపర కొట్టేశాడు ఇంద్రజిత్. నాకు ఓపిక లేదు, కన్ను విప్పి చూడగలిగినంత శక్తి లేదు. ఎటువంటి జాంబవంతుడు, ఎంతటి మహాబలశాలి ఆయన, ఎంతటి బలశాలి అంటే త్రేతాయుగంలో రామచంద్రమూర్తి తో పాటుగా ఉండి ద్వాపర యుగంలో కృష్ణావతారంలో మళ్లీ కృష్ణుడితో కలిసి శమంతకమణి వృత్తాంతంలో గుహలో అన్ని రోజుల పాటు యుద్ధం చేశాడు కృష్ణ భగవానుడితో. అంతటి బలవంతుడు ద్వాపర యుగం నాటికి అంత బలమైంది కలియుగం వచ్చే ముందు. అంటే ఎంతటి బలశాలో చూడండి. పైగా చిరంజీవి ఇప్పటికీ ఉన్నారు జాంబవంతుడు, స్వామి హనుమ పక్కన ఎప్పుడు నిలబడి ఉంటారు. అటువంటి జాంబవంతుడు నేను గుర్తుపట్టలేను, ఎవరున్నారో నా ఎదురుగా ఒక్కసారి పేరు చెప్పండి అని అడిగాడు. అడిగితే విభీషణుడు అన్నాడు, తాత నేను విభీషణుడను, నీవు కులాసాయా, ప్రాణములతో ఉన్నావా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నాయన ఇంద్రజిత్ కొట్టిన బాణముల చేత నా బలమంతా శోషించింది, నేలపడిపోయి ఉన్నాను, కానీ నేనొక్క మాట అడుగుతాను, హనుమ కుశలమా అని అడిగాడు. అడిగితే విభీషణుడు అన్నాడు, తాత పెద్దవాడి అయిపోయావు, వయసు చాలా పెద్దదైంది, పైగా ఇంద్రజిత్ కొట్టినటువంటి బాణముల చేత నేల పడిపోయావు, అందుచేత నీకు స్ఫురణ శక్తి తగ్గింది. ఎవరి గురించి మొదట అడగాలో వారి గురించి నువ్వు అడగలేదు. రామలక్ష్మణులు కుశలమా అని కదా నువ్వు అడగాలి, అది అడగలేదు. హనుమ కుశలమా అని అడుగుతున్నావు, రామలక్ష్మణుల ప్రసక్తి ఎందుకు తేలేదు అని అడిగాడు. అడిగితే వెంటనే జాంబవంతుడు అన్నాడు, పెద్ద ఆయన, ఆయన నోటి వెంట ఏదొచ్చినా ఏదో ఉంటుంది అందులో అంతరార్థం, అందుకు అడిగాడు విభీషణుడు. అంతేగాని ఏదో హనుమ గురించి నువ్వు అడగకూడదని కాదు ఆయన ఉద్దేశం, పెద్దవాడు ఎందుకన్నాడో ఆ మాట, ఏదో ఉంది రహస్యం తెలుసుకోవాలని. అంటే అప్పుడు జాంబవంతుడు ఒక మాట అన్నాడు, నాయన అస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమజ్జుజ్జిత ప్రాణి జీవంతోపి వయం హతాహ. వానర సైన్యము ఎంత యుద్ధానికి వచ్చిందో ఆ వానర సైన్యముతో కలిపి అందరూ శరీరం విడిచిపెట్టేసినా అందరూ చనిపోయినా హనుమ ఒక్కరు జీవించి ఉంటే అందరూ బతికేస్తారు. అందరూ బతికుండి హనుమ ఒక్కరు శరీరం విడిచిపెట్టేస్తే, హనుమ ప్రాణములు విడిచిపెడితే ఇంతమంది చచ్చిపోతారు. అందుకని హనుమ కుశలమా అని అడిగాను అన్నారు. ఇప్పుడు ఇంకొకడు అయితే ఏం చేస్తాడు, వెనకాతలే ఉన్నారు హనుమ, విభీషణుడు భుజం మీద చెయ్యేసి చూసావా అది నేనంటే అంటాడు. హనుమ ఏం చేశారో తెలుసా, వెంటనే వంగి జాంబవంతుని రెండు పాదములు చేత్తో పట్టుకుని, చేత్తో అంటే నేను చూపించినట్లు కాదు, ఇలా ఇలా పట్టుకోవాలి కదా పెద్దల పాదములు, అందుకని ఇలా పట్టుకుని, తాత హనుమ నిన్ను కుశలం అడుగుచున్నాడు అన్నాడు.